బ్లడ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ ప్రవీణ్ పది మంది డిగ్రీ కాలేజీలో మట్టి ఒక ఫామ్ ఇవ్వండి. ఇతలే ఇవన్నీ రాజుకున్నా మన రాజేంద్ర రాజు మెడికల్ డిటెన్షన్ హైపోటెన్షన్ హైపోటెన్షన్ బీపీ ఉందా? నో 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 రైన్ డయాబెటిక్ ఉంటే ఉండండి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా టీమ్ తెలంగాణ జాగృతి నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో అవయవదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓల్డ్ హై స్కూల్లో ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి పెద్ద ఎత్తున యువకులతో పాటు మహిళలు కూడా స్వచ్ఛందంగా వారి ఆర్గాన్స్ డొనేట్ చేసేందుకు ముందుకు రావడం జరిగింది. జాగృతి మహిళా నాయకురాళ్ళు అలాగే తెలంగాణ జాగృతి నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంకా పలువురు జగిత్యాలవాసులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటూ ముఖ్యమంత్రి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో ఎంతో కొంత రుణపడి ఉండాలన్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తంగా ఇది విజయవంతంగా పూర్తయింది. గౌరవనీయులు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, మనందరికీ పెద్ద దిక్కైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మా పెద్ద దిక్కు మరి కవితక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు జీవన్ దాన్ మరి అవయవ దానం అనేటువంటి కార్యక్రమానికి మేము తెలంగాణ జాగృతి ఈరోజు 31 జిల్లాల్లో శ్రీకారం చుట్టింది. మరి ఈరోజు 31 జిల్లాల్లో అవయవ దాన సంకల్పం పేరుతోటి ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉన్నాం మేమందరం కూడా. మరి ఈరోజు మానవ శరీరం అనేది కొన్ని కోట్ల కణజాలాలతోటి నిర్మితమవుతూ ఉంటుంది. కానీ తను మరణించిన తర్వాత ఆ కణజాలం అంతా కూడా ఖాళీ బూడిదయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ తాను మరణించినా కూడా గల కొన్ని వేల మందికి కూడా ప్రాణదానం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ కొన్ని మూఢనమ్మకాలు మత విశ్వాసాలు చేయబట్టి ఈ అవయవ దానం పట్ల అవగాహన కోల్పోతూ ఉన్నటువంటి గ్రహించినటువంటి మరి కవితక్క గారు ఈ అవయవ దాన సంకల్పం పేరుతోటి ఈరోజు అన్ని 31 జిల్లా లోపల ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం ఒక సంవత్సరం పాటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరగబోతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమానికి ఇవాళ ఈ రోజునాడు మా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు అమర్దీప్ గౌడ్ గారు మరి వారి సారథ్యం లోపల మరియు మా విద్యార్థి విభాగం జిల్లా నాయకులు యుగేందర్ గారి యొక్క సారథ్యం లోపల ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా విభాగం, యువజన విభాగం, అన్ని విభాగాల వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఇవాళ మనకు ఒకటే విషయం ఏంటంటే ఈ మానవ శరీరం లోపల చాలా ముఖ్యమైనటువంటి అవయవాలు, గుండె తీసుకోండి, ఊపిరితిత్తులు తీసుకోండి, కాలేమే తీసుకోండి, ఈ మూడు కాకుండా ఇంకా కూడా కణజాలం కానీ చర్మం కానీ దాదాపు మనలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా తను బతుకుండగా కొన్ని ప్రసాదిస్తే మరి వాళ్ళకి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం, మరణించిన తర్వాత కూడా ప్రసాదిస్తే మరి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం. ఈ అవగాహన కార్యక్రమానికి ఇవాళ తెలంగాణ జాగృతి శ్రీకారం చుట్టింది.
మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి, అలాగే ఈ ప్రతిజ్ఞలో కూడా పాలు పంచుకున్నటువంటి, అలాగే మేం అవయవ దానం చేస్తాం అని చెప్పేసి ముందుకొచ్చి ఒక హామీ పత్రం కూడా రాసిచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలంగాణ జాగృతి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ